లో ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాకి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ గురించి గిరిజనులు ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి చాలా దూరం వెళ్ళి కష్టపడతా ఉంటే ఆయన సొంత డబ్బులు పెట్టి అక్కడ వాటర్ తెప్పించాడు. అది నీకు తెలీదా? తర్వాత శ్రీజ అనే అమ్మాయికి పాపం సీరియస్ అయితే ఎక్కడున్నాయని ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, అది నీకు తెలీదా? బుద్ధానంలో ఎంతవరకు ఆయన ఇచ్చేసాడో నీకు తెలీదా? ఇవన్నీ ఒక వృద్ధాశ్రమం ఉందని ఒక ఆమె వెళ్తే ఆమెకి ఎంత మర్యాద చేసి పంపించాడు, ఎంత మర్యాదగా పంపించాడో నీకు తెలీదా? మీరేం చేస్తారు అసలు? మీరు చేసింది ఏంటి ఒక్కడు నాకు చెప్పండి. ముందు సొంతగా ఓన్గా ఇది ఆయన ఎవరికి ప్రకటించలేదు. ఇది అందరికీ బయటపడిన విషయాలు, ఇవి బయటపడినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు. ఆడిగిడి అని మాట్లాడే మా అర్హత నీకు లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు? సామాన్య మానవులకు ఏం చేస్తున్నావు? నువ్వు ఏమీ పేకట్లే. ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? పోలవరం గురించి ఎక్కడో లెక్కలు చెప్తావు, అసలు ఉన్న విషయాలు మహిళలకు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? అసలు పొద్దున్న లేచి పాలు తీసుకోవాలంటే ఫస్ట్ తంటి పిండికి పాలు పట్టించాలి. అక్కడ కల్తీ పప్పు పెట్టి భోజనం పెడదామంటే కల్తీ బియ్యం కల్తీ తర్వాత నూనె కల్తీ నెయ్యి కల్తీ అన్నీ కల్తీలే. కల్తీలు లేనిది గాలిలో కల్తీ నీరు కల్తీ అన్నీ కల్తీలే. ఇన్ని కల్తీలు భరించుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కల్తీ మందులు కల్తీ. ఏంటమ్మా నువ్వు చేసింది అక్కడ? ప్రజలు బ్రతకనివ్వండి ముందు, ఆ తర్వాత మిగతా మీరు మాట్లాడుకోవచ్చు. ఆ బ్రతికే అవకాశం కూడా ఇవ్వట్లే. ఎన్ని రకాలుగా చూపిస్తున్నారు ఈ కల్తీల గురించి. మీరు ప్రతిపక్షంగా ఏం చేశారు? గవర్నమెంట్ చేయట్లేదు, చేయట్లేదు కాబట్టి వాళ్ళని మేము అసలు సపోర్ట్ చేయం. మీరేం చేస్తున్నారు ప్రతిపక్షంగాను? ఏం చేయకుండా ఎందుకు మీరు ఇలాగా ఏం చేశాడు ఏం చేశాడు అని అడుగుతున్నారు. ఆయనకి ఏం పదం ఉందని చేస్తాడు? ఆయన చేశాడు, ఆయనలో ఉన్నది అదే, మాకు నచ్చింది కూడా అదే. కాబట్టి మీరు ఆయన ప్రశ్నించడానికి నీకు అసలు హక్కే లేదు, ఏమీ లేదు నీకు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మాట్లాడేటప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు వాయిద్యం మాట్లాడుకో. ఏం చేశారు మీరు, ఏం చేశారు చెప్పండి ఒకసారి. పాదయాత్రలని వెళ్ళి ప్రజలతో మమేకమైతే తెలిసిపోవు. ప్రాబ్లమ్స్ ప్రజల్లోంచి రావాలి, అవి తెలుసుకోవాలి. ఎదురుగుండా జనాలు అందరికీ వస్తారు. మేము వెళ్ళినా 10 మంది వస్తారు, మీరు వెళ్ళినా 10 మంది వస్తారు, చంద్రబాబు గారు వెళ్ళినా చాలా మంది జనాలు వస్తారు. ఆ జనాల మధ్యలోంచి దన్నాలు పెట్టుకుంటే వెళ్ళడం కాదు మమేకం అనేది. వాటి అసలు ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అవి మామూలు డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీను ఫస్ట్ చేయండి అమ్మ. చేసిన తర్వాత అప్పుడు కావాలి మాకు ఇవన్నీ వద్దు. కాబట్టి మీరన్నీ ఇవన్నీని మీ నాయకుని గెలిపించుకోవాలనుకుంటే చక్కగా ప్రచారం చేయండి. ఇంకొకటి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకండి. మేము కూడా మీరు చల్లం. మేము చాలా మర్యాదగా వెళ్తున్నాం, హుందరగా వెళ్తున్నాం బయటికి. వెళ్ళేటప్పుడు ఎందుకు బురద చల్లుతున్నారు మీరు? మీ నాయకుడు మంచి వాళ్ళు అయితే నమ్మితే తప్పకుండా ప్రజలు మీ పక్షాన్నే ఉంటారు. అలాగే చంద్రబాబు గారిని నమ్మితే చంద్రబాబు గారి పక్షాన్నే ఉంటారు. అలాగే ఈయన కళ్యాణ్ గారు సైడ్ ఉంటే కళ్యాణ్ గారికే చేస్తారు. ఎందుకు మీరు ఇలా బురద చల్లుతున్నారు? ఎవరో నాయకులు మంచి వాళ్ళు అయితే నమ్ముతారు ప్రజలు, ఆ నమ్మిన వాళ్ళనే ఎన్నుకుంటారు. ఇవన్నీ మనం చెప్తే వినే స్టేజ్లో అయితే ప్రజలు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే తెలుసుకుంటున్నారు, ప్రతి విషయం తెలుసుకుంటున్నారు. కాబట్టి అమ్మ మనం చెప్పి నమ్ముతాడని గుడ్డిగాను జనాల మీద రాద్దాము బూతులు తిడదాం అనుకుంటే జరగదమ్మ. అది మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. మీ ప్రయత్నాలకు మేము అడ్డుపడం, మా ప్రయత్నాలకు మీరు అడ్డుపడిన వరకు. అది జనాల్లోంచి వచ్చిన నాయకుడు, మా నాయకుడు జనసేన నాయకుడు, ఆయన్నే మేము సపోర్ట్ చేస్తాం. మా మహిళలందరం కూడా సమిష్టి కృషి చేసి ప్రయత్నం చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, ఇంకొకరి మీద బురద చల్లడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. కాబట్టి మీకోసం మీ నాయకుడి కోసం మీరు కష్టపడండి. మీరు సకల సౌకర్యాలు కల్పించుకోండి, మీరు ఏదైనా తీసుకోండి.